ఇన్ని రోజులు మీరు లేపేమన్న వాళ్ళ ఫోటోస్ డబ్బు నా దగ్గరికే వస్తాయి నేనే లీడర్కి పంపిస్తాను ఎక్కడరా వాడు లీడర్ ఒకరినొకరు డైరెక్ట్ గా చూసుకోనక్కర్లేదు హత్యో దోపిడో నెట్ ద్వారా చర్చ చేసేద్దాం పోలీసులు కనిపెట్టలేరన్నారు మరైతే ఏసి అర్జున్ ఎలా కనిపెట్టాడు అర్జున్ మన నెట్వర్క్ ని హ్యాక్ చేశాడు మనందరి గురించి వాడి దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో తెలియడం లేదు మనందరినీ పెద్దగా ఇరికించేలాగా ఉన్నాడు వీడిని లేపేస్తేనే మనం తప్పించుకోగలం ఏసేడ్రా వాడిని చీఫ్, ఇప్పుడే మేము మిమ్మల్ని మొదటిసారి చూస్తున్నాం. ఈ సమాజం మమ్మల్ని ఉద్యోగం లేని వాళ్ళు, చేత కాని వాళ్ళు, సోమరిపోతలని ఇన్నాళ్ళు అవమానించింది. ఒక్కో పూట ఇంట్లో భోంచేసేటప్పుడు తిట్లు తింటూ బాధపడుతూ కృంగి కృశించిపోయి భోంచేసేవాళ్ళం. మమ్మల్ని మా కుటుంబం గౌరవించలేదు, చుట్టాలు గౌరవించలేదు, ఈ సమాజం గౌరవించలేదు. మీ నెట్వర్క్ లో చేరిన తరువాతే మేము మనుషులమే అని తెలుసుకున్నాం. ఈ సమాజంలో మాకు మర్యాదను తెచ్చిపెట్టింది మీరు, నమ్మకాన్ని ఇచ్చింది మీరు, అందరూ గౌరవించే మనుషులుగా మార్చింది మీరు. మీకోసం ఏమైనా చేస్తాం, మీ బానిసలం మేము, సైతాన్ బానిసలం మేము. ఇన్ని రోజులు మనం రహస్యంగా పనిచేశాం, ఇప్పటి నుండి సైతాన్ బానిసలుగా ఈ సమాజం మీద బహిరంగంగా యుద్ధం ప్రకటిస్తున్నాం. మీ అమ్మ, మీ నాన్న, కుటుంబం ఏ ఒక్కరిని నమ్మకండి. మనకి ఏం కావాలో అది మనం సొంతం చేసుకోబోతున్నాం. అందుకు అడ్డుగా మొలచిన ఈ అర్జున్ని అంతం చేయడమే మన మొదటి లక్ష్యం. రేపు కొలంబియన్ గ్యాంగ్ ఏటీఎంకి డబ్బులు తీసుకెళ్లే వెనలో 1 టన్ పౌడర్ ని వైజాగ్ లోకి తీసుకొస్తున్నారు. సరిగ్గా ఈ టైంలో అర్జున్ ఎంటర్ అయ్యాడు. మన నెట్వర్క్ ని కనిపెట్టిన అర్జున్ కి మేధావి అన్న ఇమేజ్ వచ్చింది. నేను వాణ్ణి రేపు మూర్ఖుణ్ణి చేస్తా, అందరూ వాణ్ణి చూసి నవ్వి దద్దం అని పిలిచేలా చేస్తా. సరా, హలో, ట్రేస్ ద కాల్. Yes, sir. హలో, ఎవరు? మోసుకొని ఇవ్వవే, మేమెవరో వాడికి తెలుసు. కనెక్ట్. అర్జున్ హియర్. అర్జున్, చెప్పరా దొంగ నా కొడక. దొంగ? ఒక వస్తువుని ఒకడు కాపాడుకోలేకపోతే దాన్ని ఉంచుకునే అర్హత వాడికి లేనట్టే. అర్జున్, పవర్ ఉన్నవాడు వాడికి కావాల్సింది వాడు తీసుకుంటాడు. పవర్ అన్న దావతలు వాడిని కాపాడడానికి, నాశనం చేయడానికి కాదు. మంచివాడు కాపాడతాడు, చెడ్డవాడు నాశనం చేస్తాడు. చివరికి మంచే గెలుస్తుంది. నువ్వు అన్నయ్య చెడు మంచి నేచర్ కి విరుద్ధం. అర్జున్, చరిత్రని చదువు, ఎంతమంది మంచోళ్ళు గెలిచారో చూసి చెప్పు. నువ్వు చెప్పే మంచోళ్ళు కథల్లో మాత్రమే గెలుస్తారు. మిమ్మల్ని బొక్కలోకి తోసాక తెలుస్తుంది గెలిచేది మంచివాడా లేక చెడ్డవాడా అని. నువ్వు నా వెంట్రుక్ కూడా పీకలేవు అర్జున్. నా నెట్వర్క్ ఉన్న పవర్ ఏంటో రేపు చూపిస్తా. నీ వాళ్ళనిద్దరిని లేపేయమని నాకు అసైన్మెంట్ ఇచ్చావు కదా, నువ్వు ఆశపడ్డట్టే నీకోసం వాళ్ళని రేపు లేపేస్తా. సిటీలో నా బైకర్స్ దొంగతనాలు హత్యలు అని రేపు రెచ్చిపోతారు. దమ్ముంటే వాళ్ళని ఆపి చూడు. మీ పోలీసులు రేపు రోడ్డు మీద అడుగు పెట్టి చూడండి రా. రేపు ఉదయం సిటీ సెంటర్ లో ఉన్న బ్రిడ్జ్ మీద ఆ ఇద్దర్లో ఒక అమ్మాయితో నించుంటా. వచ్చి నీకు దమ్ముంటే టచ్ చేయరా. గెట్ రెడీ ఫర్ ది గేమ్. నా గేమ్ ఎప్పుడో మొదలైంది తమ్ముడు. Are you ready? Yes, sir! ఒక్క బైక్ కూడా వదిలిపెట్టకూడదు, అన్నిటినీ చెక్ చేయండి. ఎక్కడి నుంచి వస్తున్నా? లోపలే సైకిల్.
సిటీ మొత్తం పోలీసు ఉన్నారు. మనం ఏం చేయబోతున్నాం? సార్ బ్రిడ్జ్ మీద ఉన్నారు, అన్ని బైక్లు చెక్ చేసి పంపించండి. అర్జున్ అమ్మాయి బ్రిడ్జ్ మీద ఉన్నారు, బ్రిడ్జ్ కి రెండు వైపులో పోలీసులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళలేము చీఫ్. రే అచ్చు రా, ఎంత పెద్ద కత్త వచ్చేసా. గ్యాంగ్ లీడర్ దొరికాడు, అన్ని పెట్రోల్స్ ని ఇక్కడికి రమ్మను. వీడెవడయ్యా? గ్యాంగ్ లీడర్ తప్పించుకున్నాడు సార్. గ్యాంగ్ లీడర్ ఎలా తప్పించుకున్నాడయ్యా? ఒకటే ట్రక్ నే ఫాలో అవుతున్నాం, కొట్టేయచ్చు కదా. అర్జున్ రాడు కదా. వాడు నేననుకుని అక్కడ మనోడిని ధరుతున్నాడు. మన ప్లాన్ ఏంటో తెలియక పోలీస్ సిటీ అంత కాపలా కాస్తున్నారు. సూపర్ చీఫ్, మీరు చెప్పినట్టు అర్జున్ ని దద్దమని చేశారు. డబ్బులు తీసుకెళ్ళేవండి. సార్ పోలీస్ సార్, ఎవరిని వదలకండి, అందరూ సరెండర్ అయిపోండి. అర్జున్, గుడ్ న్యూస్, కొలంబియన్ గ్యాంగ్ ని వాంటెడ్ డ్రగ్ తో అరెస్ట్ చేశారు. బండి రెడీ విత్ ఆర్మ్స్. అబౌట్ అబౌట్, అర్జున్ మన ప్లాన్ కనిపెట్టేశాడు. ఓ నో!